ఒకసారి రాజుగారికి తీరని సందేహం కలిగింది, చూపు ఉన్నవాళ్ళు ఎక్కువ చూపు లేని వాళ్ళు ఎక్కువ అని. ఖచ్చితంగా మంచి సమాధానమే చెప్పుంటారు. కళ్ళుండి గుడ్డివాళ్ళు. రాజుగారు బీర్బల్ కాసేపు షికారుకు వెళ్ళొద్దామని బయలుదేరారు. అప్పుడు బీర్బల్, మన రాజ్యంలో చూపున్న వాళ్ళు ఎక్కువ లేక గుడ్డివాళ్ళు ఎక్కువ? గుడ్డివాళ్లే ఎక్కువ, అందులో ఎలాంటి అనుమానం లేదు. దేనిని బట్టి చెబుతున్నావు? నీవు నిరూపించగలవా? తప్పకుండా, రేపే నిరూపిస్తాను మహారాజా. మరుసటి రోజు అంతఃపురానికి ముందు నవ్వారు మంచాన్ని బీర్బల్ నేస్తూ ఉన్నాడు. అక్కడికొచ్చిన అక్బర్, బీర్బల్ అంతఃపురానికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? బీర్బల్ సమాధానం చెప్పకుండా తన సహాయకుణ్ణి చూసి తల ఊపాడు. వాడు ఏదో రాసుకున్నాడు. ఈ విధంగా అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తున్నారు అని కొందరు, నవ్వారు మంచాన్ని ఎందుకు నేస్తున్నారు అని మరికొందరు అడిగారు. బీర్బల్ సహాయకుడు మొత్తమంతా రాసుకున్నాడు. మరుసటి రోజున బీర్బల్ రెండు చుట్టాలతో రాజదర్బారుకి వచ్చాడు. ఏమిటి బీర్బల్, నా ప్రశ్నకి సమాధానం ఎప్పుడు చెబుతావు? ఇప్పుడే మహారాజా. అక్బర్ చేతికి రెండు చుట్టాలని ఇచ్చాడు. ఒకటి చూపు ఉన్నవాళ్ల చుట్ట, ఇంకొకటి గుడ్డివాళ్ల చుట్ట. ఏమిటి బీర్బల్ ఇది? మొదటి చిట్టాలో కొంతమంది పేర్లు, రెండో చిట్టాలో నా పేరుతో పాటు మరికొన్ని పేర్లు ఉన్నాయి. ఏమిటి విచిత్రం? అది కాదు మహారాజా, చూపులేని వారి చిట్టా ఇది. నిన్న నేను మంచాన్ని నేస్తున్నప్పుడు దాన్ని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఏం చేస్తున్నావని అడిగారు. అయితే తమరికి కళ్ళు లేవనేగా అర్థం. తమరి వలే ప్రశ్నించిన వారి చిట్టా మహారాజా ఇది. ఇంకొకటి, ఎందుకని మంచాన్ని నేస్తున్నావు అని అడిగిన వారి చిట్టా. ఇప్పుడు చెప్పండి మహారాజా, ఎవరు ఎక్కువ మంది ఉన్నారో? చూపులేని వారే ఎక్కువ. నీ సమాధానాన్ని ఒప్పుకుంటున్నాను. కొంతమంది ప్రజలు బీర్బల్ని ఏమడిగారు? భోజనం చేశారా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? కరెక్ట్ సమాధానం.